వచ్చిన కంప్లైంట్స్ కనుక మనం అనలైజ్ చేసినట్లయితే అంటే డైరెక్ట్ గా మనకు స్టేషన్స్కి వచ్చినది. ఇంకొకటి ఎన్సీఆర్పి అని ఉంది, అంటే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. సో ఈ రెండు పోర్టల్స్ లో వచ్చిన కంప్లైంట్స్ మనం అనలైజ్ చేస్తే మనకు ఒక్కొక్క విషయం అర్థమైంది. ఏంటంటే ఏ విక్టిమ్స్ అయితే మనల్ని వెంటనే కాంటాక్ట్ చేశారు, అంటే నిమిషాలు ఉన్నా గంటలు కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ డబ్బులు మనం రికవర్ చేయగలిగాం. కొంతమంది తెలియక ఒకవచ్చు, రెండు వాళ్ళకి ఎట్లాగా అంటే ఎప్పుడు కంప్లైంట్ చేయాలి అని తెలియకపోవడం, ఎక్కడ కంప్లైంట్ చేయాలని తెలియకపోవడం. సో ఈ డిలే తోటి కంప్లైంట్ చేస్తే ఫినాన్షియల్ ఫ్రాడ్స్ వీటిల్లో రికవరీ అన్నది చాలా కష్టం. కాబట్టి మనము మన జిల్లాలో జరిగిన కేసెస్ దానికి అనలైజ్ చేసినట్లయితే మనకి ఈ ఎన్సీఆర్పి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ దీంట్లో ఈ సంవత్సరం 152 కంప్లైంట్స్ వచ్చాయి. 152. సో ఈ కేసెస్కి సంబంధించి మనము ఫినాన్షియల్ ఫ్రాడ్స్ కేసెస్లో 30 కేసుల్లో అన్ని కేసెస్లో మనము ఈ పేమెంట్ గేట్వేస్కి బ్యాంక్స్కి నోటీసెస్ ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో 3,52,000 రూపీస్ మనం రికవర్ చేసాం, 3,52,000 రూపీస్. కానీ ప్రాపర్టీ లాస్ ఇంకా చాలా ఎక్కువ ఉంది, అంటే ఒక 7,63,000 కనుక నష్టపోతే 3,52,000 మాత్రమే రికవర్ చేయగలిగాం. దీనికి ప్రైమ్ కాజ్ ఏమిటి అంటే డిలే ఇన్ రిపోర్టింగ్. డిలే ఇన్ రిపోర్టింగ్ మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం పేమెంట్ గేట్ వేకి మెయిల్ పంపేటప్పుడు అది నెక్స్ట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది. సో ఆ డిలే వల్ల ఇవి కాకుండా మనకి నాన్ ఫినాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేయడము, లేదంటే ఏదైనా ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి డబ్బులు అడగడము, ఎవరినన్నా బెదిరించడము, ఆర్ హనీ ట్రాప్ వేరే వాళ్ళలాగా ప్రిటెండ్ చేసి అమ్మాయిల ఫోటోలు పెట్టుకుని డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేయడము అలాగా. సో ఆ కేసెస్లో మనం 100% వీ కెన్ హెల్ప్ పిటిషనర్స్. అంటే మనకి ఇన్పర్సనేషన్ కేసెస్ అంటే ఫాల్స్ ఫేస్బుక్ అకౌంట్స్ చాలా మంది క్రియేట్ అయ్యి ఉంటాయి, కొంతమంది మీకు కూడా అయ్యి ఉండొచ్చు. అంటే ఫేస్బుక్లో మనము సెక్యూర్ చేసుకోము, కొంతమంది అంటే ఒక తాళం బొమ్మ వస్తుంది ఫోటో మీద, అది సెక్యూర్ చేసుకోకపోతే ఎవరైనా కూడా మన ఫొటోస్ డౌన్లోడ్ చేసుకుని సేమ్ అలాంటిది ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా మెసేజ్ పంపించవచ్చు, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, 900 ఇవ్వండి, 1,000 ఇవ్వండి అంటే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇలాంటి కేసెస్లో మనము మనకి 83 కంప్లైంట్స్ వచ్చాయి ఇప్పటి వరకు ఫేక్ ఫేస్బుక్ అకౌంట్స్. ఆల్ 83 మనం డిలీట్ చేయించగలిగాం అకౌంట్స్. సో మనకి ముఖ్యంగా అంటే ఎక్కడ జనరల్ పబ్లిక్కి అవేర్నెస్ అవసరమో అంటే ఫినాన్షియల్ ఫ్రాడ్స్. ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అనేవి చాలా రకరకాలు ఉన్నాయి, అవన్నీ ఒక్కసారి మీడియా మిత్రులకి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అవేర్నెస్ వస్తుంది. మీరు కూడా ఈ హెల్ప్ లైన్ గురించి ఈ ప్రొసీజర్ని కామన్ పబ్లిక్ దాకా తీసుకువెళ్తారనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ మీట్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. మన ఐటీ సెల్ వాళ్ళు ఒక ప్రజెంటేషన్ అంటే ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్, అంటే ఎలాగ డబ్బులు మనం కోల్పోతున్నాము, ఈ ఫ్రాడ్స్టర్స్ వారిని పడుతున్నాము అని ఒక చిన్న ప్రజెంటేషన్ తయారు చేశారు. సో అది ఒకసారి ముందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మెయిల్, తర్వాత మమ్మీ సురక్షితంగా చేసుకోవడం అంటే మనకు సంబంధించిన డేటా ఫేస్బుక్ ఉండొచ్చు, వ్యక్తిగతమైన సమాచారం ఏదైనా కానీ మనకు ఈ కేటగిరీలో వస్తుంది. తర్వాత ఈ సైబర్ స్టాకింగ్ అంటే సైబర్ బుల్లింగ్ అంటే ఏంటంటే మనకు తెలియకుండానే ఇంటర్నెట్ ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా వేధింపులకు వచ్చేయడం, అంటే మెసేజ్ పంపడం. ఆల్రెడీ మనకు తెలుసు వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, మెసేజ్ ద్వారా మనకు తెలిసిన వ్యక్తులు ఉండొచ్చు, తెలియని వ్యక్తులు ఉండొచ్చు. స్పూఫింగ్ అంటే ఏంటంటే మనకు తెలియకుండానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో చాట్ చేస్తున్నట్టు కానీ లేదు నేను మీతో ఫోన్ చేసి నైజీరియన్ ఫ్రాడ్, లాటరీ అంటే ఈమెయిల్ రావడము, మీకు లాటరీ గెలిచారనడము, ప్రాసెసింగ్ ఫీస్ అని డబ్బులు తీసుకోవడం, అవే అఫెన్సెస్ చూసేవాళ్ళము. కానీ ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే మల్టిపుల్ వెరైటీస్ అంటే చాలా రకాల ఫినాన్షియల్ ఫ్రాడ్స్ మనం చూస్తున్నాము. మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇప్పుడు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఓటీపీ ఫ్రాడ్ చూస్తున్నాం. పదే పదే అన్ని బ్యాంకుల వాళ్ళు చెప్తూ ఉన్నారు, బ్యాంక్ నుంచి ఎవ్వరూ కూడా కస్టమర్స్కి ఫోన్ చేసి మీ ఓటీపీ చెప్పండి ఆర్ మీ డెబిట్ కార్డ్ లాస్ట్ నెంబర్స్ చెప్పండి, అలాగే ఏ బ్యాంక్ వాళ్ళు కూడా ఎప్పుడు కాల్ చేసి అడగరు. అలా కనుక ఫోన్ చేసి డీటెయిల్స్ అడుగుతున్నారు అంటే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకోవడానికి మాత్రమే అని అందరూ గమనించాలి. అదేవిధంగా ఇప్పుడు మనం ఎక్కువ చూస్తున్నవి యూపీఐ ఫ్రాడ్స్. మీరందరూ కూడా ఈ గూగుల్ పే, ఫోన్పే లాంటి యాప్స్ వాడుతూ ఉంటారు. సో మనకి అందరికీ తెలుస్తుంది మనము డబ్బులు ఇవ్వాలి అంటే
యూపీఐ పిన్ కొట్టాలా, డబ్బులు తీసుకోవాలంటే కొట్టాలా? గూగుల్ పే ఫోన్ పే మీరు ఎవరన్నా 500 రూపీస్ 1000 రూపీస్ ఇస్తుంటారు కదా, వాడుతున్నారు, ట్రాన్స్ఫర్ చేయాలంటే కొట్టాలి. మీకు ఎవరన్నా 1000 రూపీస్ ఇవ్వాలంటే మీరు పిన్ కొట్టాలా? అవసరం లేదు. కానీ అందరూ పిన్ కొడతారు. ఎట్లాగా అంటే మీకు 1000 రూపీస్ గిఫ్ట్ వచ్చింది, మీకు 1500 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది, మీ క్యాష్ బ్యాక్ రిసీవ్ చేసుకోవడానికి మీ యూపీఐ పిన్ కొట్టండి అని చెప్తారు. వీళ్ళు క్యాష్ బ్యాక్ రిసీవ్ చేసుకోవడానికి, మనం డబ్బులు రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా పిన్ కొట్టాల్సిన అవసరం లేదు అని గమనించకుండా వాళ్ళు పిన్ కొట్టేస్తారు. దాంతో వాళ్ళు అమౌంట్ అన్నది వాళ్ళ అకౌంట్ నుంచి డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది వాళ్ళు తొందరగా రియలైజ్ కాకపోతే, ఒక రోజుకో 2 రోజులకో ఇంకా డిలే తోటి రిపోర్ట్ చేసినట్లయితే ఆ డబ్బులు చాలా అకౌంట్స్ మారి మనం రికవర్ చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ వాడుతున్నారు ఇప్పుడు యూపీఐ, ఇవి పేమెంట్ గేట్వేస్ అందరూ వాడుతున్నారు. ఇది చిన్న చిన్న కిరాణా షాపులో కూడా చూస్తున్నాము, 50 రూపీస్కి 100 రూపీస్కి వాళ్ళు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి వెళ్తున్నారు. కాబట్టి ఇది అందరూ దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం. డబ్బులు రిసీవ్ చేసుకోవడానికి ఎవరు మనల్ని ఎప్పుడు పిన్ టైప్ చేయమని అడగరు. మనకి ఏదైనా ఒకటి అంటే మిస్లీడింగ్ మెసేజ్ వస్తుంది. మెసేజ్ ఏమని వస్తుంది? రిసీవ్ క్యాష్ బ్యాక్ 1500 రూపీస్, యూ వన్ లాటరీ 1500 రూపీస్. మనకి డబ్బులు వస్తాయి అని చెప్పి టెంట్ అయ్యి ఆ పిన్ కొడుతున్నారు అందరూ, యూపీఐ పిన్. దాంతో వాళ్ళ డబ్బులు అకౌంట్లోంచి పోవడం జరుగుతుంది. అదేవిధంగా రిమోట్ యాక్సెస్, కొన్ని యాప్స్ ఉంటాయి, టీమ్ యూఆర్ ఎనీ డెస్క్ అని చెప్పి, అవి కనుక మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వాటి ద్వారా మన ఫోన్ని కానీ ట్యాబ్లెట్ని కానీ ల్యాప్టాప్ని కానీ ఇతరులు కంట్రోల్ చేసే అవకాశం ఉంది. 152 వచ్చాయి. వీటిలో సంబంధించి ఒక 30 ఫినాన్షియల్ ఫ్రాడ్స్, వాటిలో మనం నోటీసెస్ పంపించాము కానీ అన్నిట్లో మనకి రికవరీ కాలేదు. అది ప్రైమ్ రీజన్ ఏంటంటే డిలే. మనకి మన దగ్గరికి వచ్చేటప్పటికే అవి చాలా అకౌంట్స్ మారి ఉండడము, మనము ఏదన్నా బ్యాంకుకి కానివ్వండి, పేమెంట్ గేట్వేకి కానివ్వండి మెయిల్ పంపిస్తే అప్పటికే ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటుంది, ఎవరో విత్డ్రా కూడా చేసుకుని ఉంటారు. సో మనం ఇప్పటి వరకు 30 కేసెస్లో 3,52,000 మనం రికవర్ చేశాము. కానీ రికవరీ తొందరగా రిపోర్ట్ చేసిన కేసెస్లో మాత్రమే అవుతుంది. అండ్ ఇయర్ వైజ్ మనం కేసెస్ కనుక చూసినట్లయితే ఈ సోషల్ మీడియా రిలేటెడ్ అంటే ఫేక్ న్యూస్, ఇంపర్సనేషన్, ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం అవి ఒక రకంగా ఉంటే, ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అంటే ఎక్కడైతే సిటిజన్స్ లూజ్ దేర్ హార్డ్ ఎర్న్డ్ మనీ, దాని మీద స్పెషల్ ఫోకస్తో ఈ కాల్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అకౌంట్స్ డిలీషన్ అవన్నీ మనం చేయగలుగుతాము. అది మీరు 1 డే 2 డేస్ 3 డేస్ లేట్గా వచ్చినా కూడా ఫేక్ ప్రొఫైల్స్ అవి మనం డిలీట్ చేయగలుగుతాము. ఫినాన్షియల్ ఫ్రాడ్స్కి మాత్రం ఇమీడియట్గా అంటే రియలైజ్ అయిన వెంటనే కాల్ సెంటర్కి మీరు ఫోన్ కనుక చేసినట్లయితే వాళ్ళు మీ డీటెయిల్స్ తీసుకుంటారు, అక్కడ నుంచే డైరెక్ట్గా బ్యాంక్స్కి అన్నిటికీ మెసేజెస్ వెళ్ళిపోతాయి. అమౌంట్ అన్నది వి విల్ నాట్ లూజ్ దట్ అమౌంట్. సో తెలియని వాళ్ళు అంటే ఆఫీస్ వర్క్లో కొంతమంది వాడతారు, కానీ తెలియని వాళ్ళు మనకి పంపిస్తే అవి డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి మనం యాక్సెస్ అన్నది ఇవ్వకూడదు. అదేవిధంగా మనం కామన్గా మనం చూస్తున్నవి చెప్తున్నాను, ఈ కేవైసీ ఫ్రాడ్, మీ ఆధార్ లింక్ చేయాలి, మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి, మీ ఆఖరి 4 అక్షరాలు 4 నంబర్స్ ఇవే కదా అని కన్ఫర్మ్ చేయడము, ఏదన్నా మనకి తెలిసినవి పేరు లాంటివి అందరికీ తెలుస్తాయి, అలాంటివి పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పి మిగిలిన ఇన్ఫర్మేషన్ విక్టిమ్ నుంచి డ్రా చేస్తారు. అండ్ లాటరీ ఫ్రాడ్, ఇది ఇట్ ఈస్ వెరీ వైడ్లీ ప్రివలెంట్. ప్రాసెసింగ్ ఫీజ్ అని కొంచెం డబ్బులు విక్టిమ్స్ నుంచే తీసుకోవడము. అండ్ సోషల్ మీడియా ఫ్రాడ్స్, ఇది మనం డిస్కస్ చేసే అవసరం లేదు, అందరికీ ఐడియా ఉంది. అండ్ హనీ ట్రాప్స్, ఫ్రెండ్స్ అవ్వడం ఏదన్నా ఆన్లైన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా తెలియని వాళ్ళతోటి ఫోటోలు చూసి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయడము. సో ఇలాంటి వాళ్ళ అన్నిటి నుంచి ఐ రిక్వెస్ట్ అంటే త్రూ మీడియా ఐ రిక్వెస్ట్ జనరల్ పబ్లిక్ టు బి వెరీ వేరీ. మనము మొబైల్ డివైజెస్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. మనం బ్రౌజ్ చేసేటప్పుడు అనుమానాస్పదంగా కనిపించే లింక్స్ అన్నవి ఎప్పుడూ క్లిక్ చేయకూడదు, ఓపెన్ చేయకూడదు. ఎవరు పిన్ అడిగినా కూడా చెప్పకూడదు, మీది డెబిట్ కార్డ్ ఎక్స్పైర్ అవుతుంది, ఏం చెప్పినా కూడా పిన్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో రివీల్ చేయకూడదు. మన పాస్వర్డ్స్ అవి కాంబినేషన్ అంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, నంబర్స్ అట్లాగా కలిపి ఉన్న పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. అండ్ పబ్లిక్ కంప్యూటర్స్ ఉంటాయి, అంటే మీరు ఏదైనా 4-5 కలిసి వాడే కంప్యూటర్స్ ఉంటాయి, అక్కడ ఎప్పుడు కూడా మన పాస్వర్డ్ అన్నది సేవ్ చేయకుండా ఉండాలి. అండ్
once again, the prime purpose of inviting all of you, ఈ కాల్ సెంటర్ ఏదైతే ఉందో దానికి వైడ్ పబ్లిసిటీ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఈ 155260 ఇప్పుడు తెలంగాణ లో ఎక్కడైనా కూడా మీకు ఫినాన్షియల్ ఫ్రాడ్ అన్నది కనుక జరిగితే మీరు కాల్ సెంటర్కి హెల్ప్ కాల్ చేస్తే మీ దగ్గర కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ట్రాన్సాక్షన్ ఐడి ఏమిటి, ఏ అకౌంట్కి వెళ్ళాయి, అవి మీరు ఎంత తొందరగా కాల్ చేస్తే అంత ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మనీ ఫ్రీజ్ అవ్వడము, మన అకౌంట్కి తిరిగి రావడానికి. సో ఈ 155260 హెల్ప్ లైన్కి వైడ్ పబ్లిసిటీ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా డైల్ 100కి కూడా ఈ హెల్ప్ లైన్ లింక్ అయి ఉంది. అంటే డైల్ 100కి ఫోన్ చేసి మేము ఒక సైబర్ ఫ్రాడ్ రిపోర్ట్ చేయదలుచుకున్నాము అంటే ఆ కాల్ డైరెక్ట్గా కాల్ సెంటర్కి వెళ్తుంది. సో డైల్ 100 ఆర్ 155260 ఈ రెండు నంబర్స్కి మనకి జనరల్ పబ్లిక్కి నోటికి వచ్చి ఉండాలి ఈ నంబర్స్. అండ్ యాజ్ సూన్ యాజ్ ది రిపోర్ట్, రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం ఈ సైబర్ ఫ్రాడ్స్, ఫినాన్షియల్ ఫ్రాడ్స్